ఇవాల్టి నుంచి తెలంగాణలో 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలు అన్ని పార్టీలతో సీఈసీ అధికారులు భేటీ కానున్నారు. ఇక రేపు కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల అధికారులతో సీఈసీ అధికారులు సమావేశమవుతారు. 5వ తేదీన సీఎస్ డీజీపీ తో అధికారులు ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇక ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు నిఘాపై సీఈసీ అధికారులు ఆరా తీయనున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణలో 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు అన్ని పార్టీలతో సీఈసీ అధికారులు భేటీ కానున్నారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రాజా, ఈ రోజు హైదరాబాద్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన 17 సభ్యుల బృందం ఈ రోజు రాబోతున్నది. ముఖ్యంగా తాజకృష్ణ హోటల్ కూడా మరి కాసేపట్లో వాళ్ళు చేరుకుంటారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు రాష్ట్రంలో ఏదైతే గుర్తింపు పొందినటువంటి దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో సమావేశం కూడా ఈ రోజు నిర్వహించనున్నారు. ఏదైతే పార్టీలకు ఉన్నటువంటి అభ్యంతరాలు అవన్నీ కూడా ఎన్నికల సంఘం స్వీకరిస్తుంది. ముఖ్యంగా తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఎన్నికల సంఘం రివ్యూ నిర్వహిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, అదేవిధంగా అధికారులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజెంటేషన్ ఇస్తారు. అదేవిధంగా 4వ తారీఖు ఉదయం 6:30కు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై సైక్లోథాన్, వాకథాన్ కార్యక్రమం ఉంది, దానికి అటెండ్ అవుతారు. ఉదయం అదే రోజు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పలు జిల్లాలకు సంబంధించిన సిపి అదే పోలీసు కమిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సమావేశమై ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక 5వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రాలో స్టేట్ ఐకాన్స్, అదేవిధంగా దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో కూడా ఇంటరాక్షన్ కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే చాలా మంది యువకులు ఎవరైతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఓటింగ్ కు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. పలు సందర్భాల్లో చూసాం ఈ నేపథ్యంలో ఓటింగ్ ను పెంచేందుకు కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 5వ తారీఖు 11 గంటలకు సిఎస్ శాంతి కుమారి, అదేవిధంగా డీజీపీ అంజనీ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంపై కూడా వాళ్ళు చర్చిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబోతుంది. మొత్తంగా చూసినట్లయితే ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీయనుంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ చందు.